హాయ్ హలో వెల్కమ్ టు సిరీక బ్లాగ్స్. నేను మీ సిరి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. సో నేను రీసెంట్గా పార్ట్ టైం జాబ్స్ నేనేం చేశాను మాస్టర్స్ చేస్తున్నప్పుడు యూకేలో వీడియో అప్లోడ్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇన్స్టాగ్రామ్లో అందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట, లైక్ ఎక్కడైనా జాబ్స్ ఉంటే చెప్పండి. కానీ సి బోరోలో ఇంతకుముందు నేను చేసిన చోట తను ఇంకా నాకు కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి తను ఎవరైనా కావాలి, స్టూడెంట్స్ ఎవరైనా జాబ్ కావాలి అంటే కనుక ఎప్పుడైనా అడిగేవారు. అట్లా నేను స్టోరీస్లో మెన్షన్ చేసేదాన్ని జాబ్స్ గురించి. బట్ పర్టికులర్గా ప్రతి చోట యూకేలో ఎక్కడ జాబ్స్ ఉంటాయో నాకు ఐడియా లేదు. బట్ నేను ఒక హెల్ప్ చేయగలుగుతాను. నేను కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఐ కెన్ టెల్ యూ లైక్ ఇక్కడ ఇక్కడ ఏం షాప్స్ ఉంటాయి అండ్ ఎలాంటి చోట పార్ట్ టైం జాబ్స్ అవైలబిలిటీ ఉంటుంది, ఎక్కడ అప్లై చేసుకోవాలి అండ్ ప్రాసెస్ ఏంటి అప్లికేషన్కి, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ మీకు ఇది హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్కి ఏం చెప్తాను అంటే, పాత వీడియోస్లో కూడా అదే చెప్పాను, యూనివర్సిటీ వీడియోస్లో మీరు ఏదైనా కంట్రీకి వచ్చారు అంటే కనుక ఫస్ట్ మీరు ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలన్నమాట. చుట్టుపక్కల ఏమున్నాయి, మీరు ఎక్కడ ఉంటున్నారు అండ్ అందుకనే నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయండి అని కూడా చెప్తాను. అట్లా చేయడం వల్ల మీరు చూస్తారనమాట ఏం షాప్స్ ఉన్నాయి నా చుట్టుపక్కల, ఎక్కడ ఏమున్నాయి అని. సో అట్లా మీకు ఐడియా వస్తుంది. బికాస్ నేను టిసైడ్లో చెప్పాను కదా, నేను టిసైడ్ యూనివర్సిటీ చదువుకున్నానని. బోరోకి వచ్చిన వెంటనే నేను మా అన్నయ్య చుట్టూ తిరిగామన్నమాట. ఎక్కడేమైనా కొనుక్కోవాలన్నా నాకు యాక్సెస్ ఉండాలి కదా, బికాస్ మా అన్నయ్య 5 అవర్స్ దూరంలో ఉంటాడు అండ్ నేనేమో ఆ ప్లేస్కి కొత్త. సో చుట్టూ తిరిగామన్నమాట, టౌన్ సెంటర్ ఇవన్నీ తిరిగాము. ఫస్ట్ అక్కడ నాకు ఇప్పుడు దోశ రెస్టారెంట్ అనేది ఇప్పుడు లేదు, బట్ అప్పట్లో 2016లో ఉండేది. అక్కడ వీ నీడ్ హెల్పర్స్ ఇన్ ద కిచెన్ అని ఉంది. దోశ రెస్టారెంట్ అనగానే నేను తెలుగు వాళ్ళని అనుకున్నాను, ఐ మీన్ మన జోన్ వాళ్ళని అనుకుని లోపలికి వెళ్ళాను. వాళ్ళు వచ్చి దోశలు వేయడం వచ్చా అని అడిగారు. అదే నా జాబ్, కిచెన్లో హెల్ప్ చేయడమే. సో అట్లా నాకు వీకెండ్స్ జాబ్ దొరికింది అనమాట. సో ఫస్ట్ టైం జాబ్ దొరికింది. బట్ ఆ 2 డేస్ కొన్ని అవర్సే నాకు సరిపోలేదు. ఐ కీప్ ఆన్ లుకింగ్, అందుకే తిరుగుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. సో అట్లా ఏమైనా రెస్టారెంట్స్లో కూడా జాబ్స్ దొరుకుతాయి. సో నేను ఇప్పుడు టకటక లిస్ట్ చెప్పేస్తాను ఎక్కడ ఏంటి జాబ్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలి అని. ఫస్ట్ వచ్చేసి మీ చుట్టుపక్కల ప్లేసెస్ని టార్గెట్ చేయండి. మీ కాలేజ్ టైం టేబుల్ని చూసుకోండి, మీరు అవైలబిలిటీ తెలిసిపోతుంది మీకు, ఎప్పుడు చేయగలుగుతారు ఏంటంటే. వీకెండ్స్ డెఫినెట్గా ఫ్రీగా ఉంటారు మీరు. సో డామినోస్, మెక్డోనల్డ్స్, కేఎఫ్సీ ఇట్లాంటి వాటిలో కూడా జాబ్స్ ఉంటాయి. కానీ ఇది మనం డైరెక్ట్గా అప్లికేషన్ కుదరదు, అన్లెస్ అంటే యూ నో సమ్వన్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్. మీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఈజీ అవుతుంది, లేకపోతే మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి జాబ్. సో అప్లై చేయండి. మెక్డోనల్డ్స్, కేఎఫ్సీ ఇలాంటి డామినోస్, సబ్వే ఇలాంటి మంచి మంచి బ్రాండెడ్ పెద్ద ఫుడ్ షాప్స్లో, ఫుడ్ లీడింగ్ థింగ్స్లో మాత్రము మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. ఇవి కాకుండా, ఇవన్నీ ఫుడ్కి రిలేటెడ్ కదా, ఇవి కాకుండా యాస్డా, లిడిల్, హోమ్ బార్గెన్స్, B&M, B&Q ఇలాంటి షాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, బికాస్ నేను హోమ్ బార్గెన్స్లో చేశాను. సో అక్కడ కూడా స్టూడెంట్స్కి వాళ్ళు ఇస్తారు జాబ్. ఇది కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేను అందుకే చెప్పాను, డైరెక్ట్గా కొన్ని అప్లై చేసుకునే ఉంటాయి ఫేస్ టు ఫేస్, కొన్ని ఏమో ఆన్లైన్లో అప్లై చేయాలని. కానీ దీంట్లో చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఓపిక్గా, పేషెన్స్గా మీరు ఇవన్నీ అప్లై చేసుకోండి. యూ నెవర్ నో ఎక్కడైనా జాబ్ దొరకవచ్చు. అండ్ అది కాకుండా కొన్ని ఫుడ్ షాప్స్ ఉంటాయి, కార్నర్ షాప్స్ అంటాం కదా, అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లైక్ నార్మల్ పిజ్జాస్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, కెబాబ్స్ కానివ్వండి అమ్ముతూ ఉంటారు కొన్ని రోడ్ మీద షాప్స్ ఉంటాయి కదా, మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ అంత ఎక్కువ మంది ఇవ్వకపోవచ్చు మీకు. కొంతమంది క్యాష్ ఆన్ హ్యాండ్స్ ఇస్తారు. బట్ ఎన్ఐపే ఉండకపోవచ్చు, బట్ స్టిల్ క్యాష్ కాబట్టి మీరు డైరెక్ట్గా మీకు చక్క చేతిలోకి వచ్చేస్తే మీరు అకౌంట్లో వేసేసుకోవచ్చు. దీనికి మీరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటని నోబడి ఆస్క్స్ యూ, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కంపెనీస్ అండ్ అదర్ కంపెనీస్ విచ్ వర్క్ నైట్ టైమ్స్. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే 24/7 వర్క్ చేస్తూనే ఉంటాయి, అవి ఎప్పటికీ క్లోజ్ అవ్వవు అనమాట, మార్నింగ్ టు ఈవినింగ్ లాగా ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ట్రోబ్రిడ్జ్లో ఉన్నప్పుడు కాస్మెటిక్స్ దాంట్లో చేసేదాను కదా, అఫ్కోర్స్ నేను చేసింది ల్యాబ్లో 9 to 5 మా టైమింగ్స్. బట్ అక్కడ ప్రాసెస్ ఒకటి ఉంటుందన్నమాట ఆ సేమ్ కంపెనీలోనే, అక్కడ మాత్రము 24/7 వర్క్ నడుస్తూనే ఉంటుంది. అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ మీరు అట్లాంటి చోట మీరు అప్లై చేసుకోవచ్చు. ఫుడ్ కంపెనీస్ కానివ్వండి, కాస్మెటిక్ ప్యాకేజింగ్ అనేది కాస్మెటిక్స్లో కూడా ప్యాకేజింగ్ ఉంటుంది.
క్రీమ్స్ కాని ఇవన్నీ కాని మెషిన్ మీదకి వెళ్తూ ఉంటాయి. మీరు మీరు హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇట్లాంటి జాబ్స్ కూడా చేయొచ్చు. అక్కడ కూడా ఎన్ఐపే ఉంటుంది అండ్ మీకు 20 అవర్స్ పక్కా ఇస్తారు. సో ఇది కూడా టార్గెట్ చేయండి. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ మీరు సర్చ్ చేయండి, గూగుల్ ఉంది కాబట్టి హ్యాపీగా దాంట్లో సర్చ్ చేయండి. కాస్మెటిక్స్ కంపెనీ నియర్ మీ ఇవన్నీ ఏంటంటే కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉంటాయి, టౌన్ లోపల ఉండవు ఇండస్ట్రీస్ కాబట్టి, అవుట్ కొంచెం దూరం. దూరం అంటే ఏంటి, నేను ఫుడ్ కంపెనీలో కూడా చేశాను, అది ఏంటంటే వాకబులే ఉంటుంది బట్ మీకు కనిపించవు, జస్ట్ అవుట్ ఆఫ్ టౌన్ వెళ్తే కనిపిస్తుంది. సో ఫుడ్ కంపెనీస్ టార్గెట్ చేయండి, ఎందుకంటే అవి ఎప్పుడు షట్ డౌన్ అవ్వవు అండ్ దానికి సీజన్ అంటూ ఏమి ఉండదు, 24/7 అవి వర్క్ అవుతూనే ఉంటాయి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, నైట్ టైం మీరు వర్క్ చేస్తే కనుక ఎక్స్ట్రా పే ఇస్తారు మీకు, నైట్ పే చేస్తే, నైట్ వర్క్ చేస్తే కనుక. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ అనదర్ థింగ్ ఈజ్ లైక్ ఏజెన్సీస్ ఉంటారు, వాళ్ళు రిక్రూట్ చేస్తారనమాట ఇలాంటి కంపెనీస్కి. సో ఏజెన్సీస్లో మీరు ఒక్కసారి రిజిస్టర్ అయ్యారనుకోండి, వాళ్ళే మీకు మెసేజెస్ పంపిస్తూ ఉంటారు, ఇక్కడ జాబ్ ఉంది వెళ్తారా, ఇక్కడ జాబ్ ఉంది వెళ్తారా అని. అండ్ ఎస్పెషల్లీ క్రిస్మస్ టైంలో అయితే చాలా జాబ్స్ ఉంటాయి, బట్ ఆల్రెడీ ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది కాబట్టి ఇన్ ఫ్యూచర్ చెప్తున్నాను. అండ్ వీకెండ్స్ సండేస్ సాటర్డేస్ చేసినా కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది మనీ, అది ఒకసారి చూసుకోండి. అండ్ ఇట్లాంటి కంపెనీస్లో ఏజెన్సీ ద్వారా వెళ్ళిన వాళ్ళకి మోసం ఏం చేయరు, డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతాయి. సో నాకైతే ఇప్పటి వరకు కూడా ఏజెన్సీస్ నుంచి మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఇక్కడ జాబ్ ఉంది చేస్తారు, ఇక్కడ ఉంది చేస్తారని, పార్ట్ టైం జాబ్స్ ఐ మీన్ టు సే, బట్ ఐ మీన్ టు ఫుల్ టైమ్ నౌ. సో ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఏజెన్సీస్ ఎక్కడ ఉంటాయి, ఏజెన్సీస్ ఎక్కడ ఉంటాయి అంటే మీరు ఆన్లైన్లో కూడా మళ్ళీ గూగుల్ చేయొచ్చు. సి గూగుల్ ఇస్ ఫర్ ఎవ్రీథింగ్, గూగుల్ హ్యాస్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. సో గూగుల్లో వెళ్ళి ఏజెన్సీస్ నియర్ మీ అని కొట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏకాన్ కానివ్వండి, స్కిల్స్ డైరెక్ట్ కానివ్వండి, ఇవన్నీ ఏజెన్సీస్ అనమాట, దే వర్క్ ఫర్ యూ. వెళ్ళి రిజిస్టర్ చేసేసుకుంటే కనుక మీకు ఎక్కడైనా జాబ్స్ ఉంటే వాళ్ళే ఇస్తారు. నాకు తెలిసి మిడిల్స్బ్రోలో జాబ్ సెంటర్ ప్లస్ అని ఒకటి ఉంది అదనుకుంటా, బట్ ఇప్పుడు ఎక్కడో నాకు తెలియదు. మోస్ట్లీ వీళ్ళైతే టౌన్ సెంటర్స్లో వీళ్ళ ఆఫీస్ ఉంటుంది ఏజెన్సీస్ది, అక్కడ రిజిస్టర్ అవ్వండి, డెఫినెట్గా మీకు జాబ్ దొరుకుతుంది. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. డెఫినెట్గా ఎక్కడో ఒక చోట పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు లుక్ అరౌండ్. ఒకవేళ మనకి ఇప్పుడు నేను మిడిల్స్బ్రోలో ఉన్నాను కదా స్టూడెంట్గా ఉన్నప్పుడు, అక్కడ నాకు జాబ్స్ దొరకలేదు, అలా దొరికినప్పుడు రెడ్ కార్ అంటే పక్కన ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళాలని గుర్తుందా మీకు, నా పార్ట్ టైం జాబ్స్ వీడియో చూసుంటే కనుక జస్ట్ ఒక 3-5 మినిట్స్ అనుకుంటా, ట్రైన్లో 5-10 మినిట్స్ ట్రైన్లో వెళ్తే పక్కనున్న టౌన్లో నాకు జాబ్ దొరికింది. సో పక్కనున్న ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి, మనం ఉన్న చోటే అన్నీ ఉండాలని ఏం లేదు. సో అబ్రాడ్కి వచ్చారు కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, లుక్ అరౌండ్, ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ అండ్ డెఫినెట్లీ యుల్ గెట్ అ జాబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. సో గుడ్ లక్ టు ఎవ్రీవన్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.